ఈ భూప్రపంచంలో ప్రతి ప్రాణికి పంచభూతాలు అయినటువంటి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి జీవనాధారాలు. వీటిలో ఏ ఒక్కటి ప్రకోపించినా కూడా భూమి మీద ఉన్న ప్రతి జీవం అల్లాడిపోతుంది. అలాంటిది మనిషి తన సుఖం కోసం ఆధునికత వైపు ప్రాకులాడుతున్నాడు. ఈ క్రమంలో పంచభూతాలకు విఘాతాన్ని కలిగిస్తున్నాడు. దాని ఫలితమే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎంతటి దుర్భర పరిస్థితులు నెలకొంటాయో చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తున్నాం కూడాను. మనిషి తప్పిదం వలన జరిగిన సంఘటనల్లో ఉదాహరణగా 1984 భోపాల్లో జరిగిన మీథేన్ అనే విషవాయువు యొక్క విపత్తు. ఇప్పటికీ దాని ఆనవాళ్లు అక్కడ నివసిస్తున్న ప్రజల్లో మనం గమనించవచ్చు. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ UCIL, ఇది 1969 మధ్యప్రదేశ్లోని భోపాల్ పట్టణంలో నిర్మాణం జరిగింది. దీని చైర్మన్ వారెన్ హ్యాండర్సన్. ఈయనకి US లో యూనియన్ కార్బైడ్ కంపెనీ కూడా ఉంది. అయితే భోపాల్లోని UCIL యొక్క షేర్స్ 51% వారెన్ హ్యాండర్సన్వి. మిగిలిన 49% ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ బ్యాంక్ మరియు కొంతమంది ఇన్వెస్టర్ల చేతిలో ఉన్నాయి. ఈ UCIL కంపెనీ కార్బారిల్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక పురుగుల మందు. దీని తయారీకి ముఖ్యంగా మిథైల్ ఐసోసైనైడ్ మరియు నాఫ్తాళ్ల మిశ్రమం అవసరం. వీటితో పాటు మరికొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు. అయితే 1976 నుండే ఈ ఫ్యాక్టరీ నుండి కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులు జరిగాయి. 1981-84 వరకు 6 సార్లు కెమికల్స్ ఉండే పైపులు లీక్ అవ్వడం వలన ఆ 4 సంవత్సరాల్లోనే 50% పైగా అక్కడి సిబ్బంది ఆసుపత్రి పాలయ్యారు. అందులో 3 చనిపోవడం కూడా జరిగింది. 1980 ఈ ఫ్యాక్టరీ యొక్క డిమాండ్ తగ్గడం వలన వారెన్ హ్యాండర్సన్ ఇన్వెస్ట్ చేయడం మానేశాడు. 1984 డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మీథేన్ వాయువుతో నింపబడిన పైపు ఆ వాయువు యొక్క గాఢత వలన పలిగిపోవడం జరిగింది. ఇది జరిగిన 40 నిమిషాల్లోనే 35% వాయువు వాతావరణంలోని గాలిలో కలిసిపోయి భోపాల్ ప్రాంతం అంతాను వ్యాపించింది. డిసెంబర్ 2-3 తేదీల్లోనే 3,000 మంది చనిపోయారు. 1 వారం రోజుల్లో 20,000 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. అలానే 550,000 మంది ఈ విషవాయువుకి బలి అయినట్లుగా తెలుస్తుంది. ఇంతటి విపత్కరమైన దుర్ఘటన నుండి ఆ రోజు ఒకే ఒక కుటుంబంలోని 4 వ్యక్తులు బ్రతికి బయటపడ్డారు. ఇది నిజం. 1984 ది హిందూ అనే ఆంగ్ల పత్రికలో ఈ విషయాన్ని ప్రచురించారు. కారణం, ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ ఇంట్లో ఆవు నెయ్యితో హోమం చేస్తుండేవారంట. దుర్ఘటన జరగబోయే రాత్రి కూడా ఆవు నెయ్యితో హోమం చేసి పడుకున్నారంట. ఆ రాత్రి భోపాల్ ప్రాంతమంతా మీథేన్ వాయువు వ్యాపించినా కూడా ఈ ఆవు నెయ్యితో హోమం చేయడం వలన ఏర్పడిన పొగ విషవాయువైన మీథేన్ని అరికట్టగలిగి ఆ 4 ప్రాణాలను కాపాడగలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా స్టోరీ బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.